హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మరి ఈరోజు మీకు కొన్ని అద్భుతమైన గ్యాడ్జెట్స్ అయితే చూపించబోతున్నా. ఈ గ్యాడ్జెట్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేనైతే చెప్పగలను, ఎందుకంటే ఈ గ్యాడ్జెట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఇప్పటి వరకు ఇటువంటి గ్యాడ్జెట్స్ అయితే చూసి ఉండరు, మరి అటువంటి గ్యాడ్జెట్స్ ఈరోజు మీకు చూపించబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం? అలాగే ఈ వీడియోకి నేను లైక్ టార్గెట్ 200 లైక్స్ అయితే ఇస్తున్నాను. ఆ లైక్ టార్గెట్ మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారనుకుంటున్నా. మరి మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ స్మార్ట్ వాచ్తో. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు స్మార్ట్ వాచ్ చాలా చూసుంటారు, కానీ ఈ స్మార్ట్ వాచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్కి ఫ్లెక్సిబుల్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్క్రీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంతేకాకుండా మంచి ఐ క్వాలిటీ కెమెరా కూడా ఈ స్మార్ట్ వాచ్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఐ క్వాలిటీ ఫొటోస్ అంటే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు గెస్చర్ కంట్రోల్ ఉంటుంది. సో మీరు టచ్ చేయక లేకుండానే హ్యాండ్తోనే ఈ స్మార్ట్ వాచ్ని మీరు ఆపరేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ వాచ్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ స్మార్ట్ వాచ్లో ఏ ఫీచర్స్ ఉంటాయో ప్రతి ఫీచర్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు ఎక్స్ట్రాగా దీంట్లో ఫ్రీ ఫైర్, పబ్జి కూడా ఇన్స్టాల్ చేసుకుని ఆడుకోవచ్చు అనమాట. సో ఈ వాచ్ అయితే చాలా బాగుంటుంది, మంచి ఫీచర్స్ అవైలబుల్లో ఉంది. మరి ప్రస్తుతం మీ మొబైల్లో ఫ్రీ ఫైర్, పబ్జి మీరు ఏది బాగా ఎక్కువగా ఆడతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ మన కార్ గ్లాస్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు, ఒక స్పెషల్ స్క్రీన్లా ఉంటుంది. సో మనం ఆ ప్రోడక్ట్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకుని మనకు నచ్చిన డిజైన్స్ని డిస్ప్లే చేయవచ్చు. సో చాలా బాగుంటుంది. మన కార్ బ్యాక్ సైడ్ విండో కానీ, సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి ఏదైనా సైన్ మనం చూపించాలంటే ఈజీగా చూపించవచ్చు. అండ్ మీ మొబైల్ ద్వారానే డిజైన్ ఎప్పటికప్పుడు మీరు చేంజ్ చేసుకుంటూ మీకు నచ్చిన డిజైన్ అయితే డిస్ప్లే చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. అండ్ లైటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, డే టైంలో కూడా చాలా క్లియర్గా విజిబుల్ ఉంటుంది. సో మరి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ చిన్న బైక్ని అయితే చూసేయండి. ఈ చిన్న బైక్ కావాలంటే మీరు కూడా వాడుకోవచ్చు, అంటే పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, లేదంటే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి మీరు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. సో ఈ బైక్ చూడడానికి సేమ్ రియల్ బైక్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా వీటిని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో కానీ ఈ బైక్ చిన్నపిల్లల కోసమే స్పెషల్గా డిజైన్ చేస్తారు. సో ఈజీగా మంచి వెయిట్ అయితే క్యారీ చేస్తుంది, అండ్ స్పీడ్ కూడా ఒక 25 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ బైక్, అండ్ చిన్నపిల్లలకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈజీగా వాళ్ళు బైక్ నేర్చుకోవచ్చు. మీరు ఈ బైక్ని మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కూడా. ఫ్లయింగ్ షూట్. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసి గాల్లో చక్కర్లు అయితే కొట్టవచ్చు అనమాట. సో మీకు ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తుకు మీరు ఎగరవచ్చు ఈ ప్రోడక్ట్స్ హెల్ప్తో. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. అండ్ యాక్చువల్గా ఇది రియల్గా చూసినప్పుడు మీకు టోనీ స్టార్క్ అయితే గుర్తుంచి ఉంటారు. సో మీరు కూడా ఒక ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే వి లవ్ ఐరన్ మ్యాన్ అని సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందంటే, యాక్చువల్గా ఒక ఫ్లయింగ్ జెట్ ఇంజిన్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఆ ఇంజిన్స్ హెల్ప్తో ఇది గాల్లోకి ఎగురుతుంది అనమాట. సో మనం కంట్రోలింగ్ అంతా మన హ్యాండ్స్లోనే ఉంటుంది. సో స్పీడ్ కంట్రోల్ కానీ అలాగే హైట్ కంట్రోల్ కానీ హ్యాండ్స్ ద్వారా మనం అయితే చేసుకోవాలన్నమాట. సో కానీ ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే మన వల్ల అయితే కాదు, ఎందుకంటే దీని కాస్ట్ తెలిసారంటే మీరు నిజంగా షాక్ అవుతారు, ఎందుకంటే $4 lakh అనమాట. ఫ్రెండ్స్, ఈ టైటానిక్ అది కాదు, ఏదైతే నీటిలో మునిగిపోయిందో ఆ టైటానిక్ అయితే కాదు. యాక్చువల్గా ఇది ఒక ఆర్సీ టైటానిక్ షిప్. సో ఈ ఆర్సీ టైటానిక్ షిప్ సేమ్ రియల్ టైటానిక్ ఎలా ఉంటుందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ టైటానిక్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని వాటర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా స్పెషల్ పార్ట్ ఏంటంటే, ఈ టైటానిక్లోంచి మీకు స్మోక్ అయితే బయటకు వస్తుంది. సో ఇంకా రియలిస్టిక్గా అయితే ఈ టైటానిక్ ఉంటుంది. అంతేకాకుండా లైట్స్ కూడా ఈ టైటానిక్ ఇవ్వడం జరిగింది. సో నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ఒరిజినల్ టైటానిక్లో జర్నీ చేయకపోతే ఈ టైటానిక్ పర్చేస్ చేసుకుని జర్నీ అయితే చేసేయచ్చు అన్నమాట.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఫేవరెట్ కలెక్షన్ ఏంటంటే ఈ ఇన్విజిబుల్ పెయింట్. ఈ పెయింట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మన కార్ మీద అయితే ఈ పెయింట్స్ అయితే వేయించుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఇన్విజిబుల్ పెయింట్. సో యాక్చువల్ లోపల ఉన్న డిజైన్ అయితే మీకు కనిపించదు. సో మీరు ఎప్పుడైతే హాట్ వాటర్ వేస్తారో సో అప్పుడు ఆ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ ఆ వాటర్ పోగానే అంతా ఆ డిజైన్ అంతా పోతుంది అన్నమాట, నార్మల్ కలర్స్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఒక ఇన్విజిబుల్ పెయింటింగ్ అంటారు. సో చాలా బాగుంటుంది. సో మీ కార్స్ కూడా స్పెషల్ లుక్స్ ఎప్పుడన్నా ఇవ్వాలంటే మీరు ఇటువంటి వాటిని అయితే ట్రై చేయొచ్చు. సో మీకు రైనీ సీజన్లో కార్ ఒకలా కనిపిస్తుంది, నార్మల్గా ఒకలా కనిపిస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇటువంటి పెయింట్స్ని మీరు ట్రై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కువగా టాటూ వేసుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా టాటూస్ వేయించుకుంటున్నారు. అది హ్యాండ్ మీదే కానీ ఇంకా డిఫరెంట్ పార్ట్స్లో టాటూస్ అయితే వేయించుకుంటున్నారు. సో మరి మీకు కూడా ఒక టాటూ, రియలిస్టిక్ టాటూ, అది కూడా టెంపరరీగా ఉండాలనుకుంటే ఈ టాటూని అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఒక టాటూ స్టిక్కర్స్ అనమాట. ఈ స్టిక్కర్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. అండ్ మీకు ఏదైనా ఊన్స్, దెబ్బలు తగిలితే ఎటువంటి ఎలా ఉంటాయో, స్క్రాచెస్ కానీ, సో ఏదైనా అవుతే మీకు ఎలా ఉంటాయో సేమ్ అదేవిధంగా ఈ టాటూస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైనా వీడియోస్ కానీ, ఫోటోషూట్స్ కానీ, లేదంటే రీల్స్ కానీ చేయాలన్నప్పుడు ఇటువంటి వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయి అండ్ మంచి రియలిస్టిక్గా కూడా కనిపిస్తాయి. మీరు టెంపరరీ, ఇది పర్మనెంట్గా అయితే ఉండదు. సో మీరు టెంపరరీగా వేసుకుని మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. సో అమెజాన్లో 200 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాడ్జెట్స్లో మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.